వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామ పిశాచాలకు కేర్ ఆఫ్ ఎడ్జెస్ గా మారింది. ఒకరి తర్వాత ఒకరి కామ పురాణాలు బయట వైల్ అవుతున్నాయి. తాజాగా మరో నాయకుడి బట్టలు లేని వీడియో బయటపడింది. ఆ నాయకుడు ఎవరో కాదు, దళిత డ్రైవర్ ని ఎంచక చంపేసి ఎంతో అభిమానంతో డెడ్ బాడీని హోమ్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు. జగన్ దృష్టిలో ఎంతో మంచివాడైన ఈ అనంతబాబు నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అనంతబాబు తన అసలు స్వరూపం బయటపడ్డాడు. ఈ తతంగం ఎన్నాళ్ల నుంచో జరుగుతుందో గాని ఇప్పుడు బయటపడింది. గతంలో అప్పటి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ బట్టలు విప్పి చేసిన వీడియో జనాలకు వాంతులు తెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆ రేంజ్ లో ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఉందని అంటున్నారు. కన్వెన్షన్ కూల్చివేయడంపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా అధికారులు మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ తరపున సీనియర్ అడ్వకేట్ పి శ్రీరామ్ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం ఈ కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు ఆ ఆదేశాలను పక్కన పెట్టి కూల్చివేత చేపట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు నాగార్జున. తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఈ వివాదంలో రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఆయన బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి వచ్చారు. మహిళా కమిషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో కేటీఆర్ కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. గేటు బయట మహిళా నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే తన తప్పు ఒప్పుకున్న కేటీఆర్ ను మరోసారి పిలిస్తే విచారణకు రావాలంటూ కమిషన్ ఆదేశించింది. పూణేలోని పౌద్ సమీపంలో గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందిన ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు. వీరిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడగా ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ ప్రహరీ గోడ విషయంలో చర్యలు తీసుకోవడానికి జీవీఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామ శివార్లో నివసిస్తున్న గ్రామ సర్పంచ్ పార్వతమ్మపై దొంగలు దాడి చేసి ఆమె ఒంటిపైన ఉన్న బంగారు గొలుసును చెవి కమ్మలు 5,000 నగదు దోచుకెళ్లారు. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ఏపీలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ వెల్లడించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా అత్యాచారం హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా 7 వ్యక్తులపై సిబిఐ శనివారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సంజయ్ రాయ్ కు జైల్లో పాలిగ్రాఫ్ టెస్ట్ జరపగా సందీప్ ఘోష్, మరో 4 డాక్టర్లను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షలు చేశారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన పాలిగ్రాఫ్ స్పెషలిస్టులను ఢిల్లీ నుంచి కోల్కతా రప్పించారు. ఆగస్టు 9న ఒంటిపై తీవ్ర గాయాలతో ఆసుపత్రి సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ మరుసటి రోజు సంజయ్ రాయ్ ని అరెస్టు చేశారు. ఆగస్టు 13న కేసు దర్యాప్తును కోల్కతా పోలీసు నుంచి సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 14న సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రాత్మక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరారు. శనివారం ఉదయం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఉక్రెయిన్తో 1992లో దౌత్య సంబంధాలు మొదలైనప్పటి నుంచి ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. ఆగస్టు 23న కీవ్లో అడుగుపెట్టిన మోదీ అక్కడి ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్క్లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. రష్యాతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు జెలెన్స్కీతో కలిసి నివాళులర్పించారు. ఇండియా పోలాండ్ మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు బలం చేకూరుస్తూ పోలాండ్లో ప్రధాని పర్యటించారు. గత 45 ఏళ్లలో పోలాండ్లో పర్యటించిన భారత ప్రధాని మోదీ కావడం విశేషం.
నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగా వెట్రి కళగం పార్టీ కోసం ఆవిష్కరించిన జెండాకు వ్యతిరేకంగా గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బీఎస్పీ ఫిర్యాదు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో రాణిస్తున్న హీరో విజయ్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తమిళగా వెట్రి కళగం పేరుతో ప్రారంభించిన పార్టీ కోసం రూపొందించిన జెండాను ఆయన గురువారం పనయూరులో జరిగిన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ జెండా నిండా మెరూన్ కలర్, పసుపు పచ్చ పోరాట తత్వానికి చిహ్నంగా రెండు ఏనుగులు మధ్య వాగై పుష్పం ఉండడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది.